హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ మరియు ప్రాంతీయ దట్ మీన్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముఖ్య సమావేశాలు సంఘటనలు అండ్ వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం తెలుసుకుందాం అండ్ సెషన్ మొదలు పెడదాం సో ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డే దట్ ఈజ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇమేజ్ ఎక్కడిది అంటే ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సో ఇటీవల గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే మనందరికీ తెలుసు 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది దీన్నే మనం ఏమంటున్నాము స్మార్ట్ సిటీ పథకం అని అంటాం అవునా సో వన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీగా విశాఖపట్నం నగరం కూడా ఎంపికైంది అండ్ ఈ స్మార్ట్ సిటీలో భాగంగా జరిగే పనుల్లో ఇటీవల విశాఖపట్నంలో 2 స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులను కంప్లీట్ చేశారన్నమాట ఓకే సో ఆ 2 పనులు ఏంటి అంటే ఒకటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ ఓకే సో ఈ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా విశాఖపట్నం నగరంలో ఒక పని ఏంటి అని అంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ పేరుతో ఒక ప్రాజెక్ట్ని ఇటీవల విశాఖపట్నంలో ఆవిష్కరించారన్నమాట సో అసలు ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ముఖ్యంగా మనకి విశాఖపట్నం నగరంలో అత్యంత రద్దీ అయిన ప్రాంతం కనుక గమనిస్తే జగదాంబ సెంటర్ అని అంటాం అవునా సో ఈ జగదాంబ సెంటర్లో ట్రాఫిక్ సమస్యలను తీర్చడం కోసం అదేవిధంగా అక్కడ చాలామంది ప్రజలు జగదాంబ సెంటర్కి వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడే చాలా షాపింగ్ కాంప్లెక్సెస్ అదేవిధంగా మనకి థియేటర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ పార్కింగ్ కోసం ఒక 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరిగింది అండ్ ఈ 5 అంతస్తుల భవనం ముఖ్యంగా మనకి కార్ పార్కింగ్ కోసం నిర్మించారన్నమాట ఓకే సో అక్కడ రోడ్లపైన ఈ కార్లన్నీ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు దాదాపు 100 కోట్లతో ఓకే సో 100 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగిందన్నమాట ఓకే అండ్ ఇది ఒక G+5 ప్రాజెక్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు దీనిపైన 5 అంతస్తులు సో ఈ 5 అంతస్తుల్లో కార్ పార్కింగ్ అనేది చేయవచ్చు అన్నమాట ఓకే సో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో మొట్టమొదటిగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ఆవిష్కరించడం జరిగింది ఆ తర్వాత మనకి VMRDA పార్క్ ఓకే రెండవది ఏంటి అంటే VMRDA పార్క్ సో అసలు VMRDA అంటే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పార్క్ని కూడా ఏర్పాటు చేశారు సో ఈ పార్కుకి దాదాపు 33 కోట్ల వ్యయంతో ఈ పార్క్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందన్నమాట 33 కోట్ల వ్యయంతో ఈ పార్క్ని నిర్మించడం జరిగింది అండ్ ఈ పార్క్లో భాగంగా మనకి యోగా జోన్ ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ రన్నింగ్ ట్రాక్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ని ఈ పార్క్లో ప్రొవైడ్ చేశారు ఓకే సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఇటీవల విశాఖపట్నం నగరానికి 2 కొత్త ప్రాజెక్టులు అమలయ్యాయి సో ఆ 2 ప్రాజెక్టులు ఏంటి ఒకటి జగదాంబ సెంటర్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ సో ఇది 100 కోట్ల నిధులతో నిర్మించడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ కార్ల యొక్క రద్దీతో జగదాంబ సర్కిల్ బాగా కంజెస్టెడ్ అయిపోతుందని చెప్పేసి కార్ పార్కింగ్ కోసం ఎస్పెషల్గా G+5 కాన్సెప్ట్తో ఒక 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు అండ్ ఇందులో దాదాపు 100 కార్లను పార్కింగ్ చేసే ఫెసిలిటీ ఉందన్నమాట ఓకే ఆ తర్వాత మనకి VMRDA పార్క్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సో ఒక పార్క్ను నిర్మించారు దాదాపు 33 కోట్లతో అండ్ ఈ పార్క్లో అన్ని రకాల సౌకర్యాలు యోగా నిర్వహించుకోవడం ఒక సపరేట్ స్థలం ఓకే అదేవిధంగా మనకి ఈ పార్కును కనుక చూసుకుంటే 33 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు ఎన్ని ఎకరాల్లో 33 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట సో ఇది విశాఖపట్నం నగరానికి సంబంధించి ఇటీవల వార్తల్లో నిలిచిన అంశం సో ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ రైట్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో గోబర్ధన్ స్కీమ్ అసలు ఈ గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి మనకు ముఖ్యంగా పశువుల యొక్క వేస్ట్ ఉంటుంది కదా సో వాటి యొక్క పేడ కానివ్వండి ఇతర వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా వ్యవసాయ వేస్ట్ అంటాం అగ్రికల్చరల్ వేస్ట్ మరియు యానిమల్ వేస్ట్ అగ్రికల్చరల్ వేస్ట్ వ్యవసాయ వ్యర్థాలు ఓకే అగ్రి వేస్ట్ అదేవిధంగా యానిమల్ వేస్ట్ సో ఈ 2 వ్యర్థాలను వ్యర్థంగా వెళ్ళనివ్వకుండా వ్యర్థంగా పడేయకుండా
సో ఈ వ్యర్థాలను పడేస్తే ఒక విధంగా పర్యావరణ కాలుష్యం అవుతుంది, ఇవన్నీ అవుతున్నాయి. కానీ వీటిని మనకు అవసరం అయ్యేలా, అంటే గోబర్ గ్యాస్ని ఉత్పత్తి చేసేలా, లేదా బయో సిఎన్జి అంటే బయో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉత్పత్తి చేసేలా, అండ్ మనకి న్యాచురల్ ఫర్టిలైజర్స్గా మార్చాలి. ఓకే, సో ఈ అగ్రి వేస్ట్ని మరియు యానిమల్ వేస్ట్ని ముఖ్యంగా మూడు రకాలుగా మనం మార్చొచ్చు అన్నమాట. ఒకటి బయోగ్యాస్, లేదా దీన్ని మనం ఏమంటున్నాము, గోబర్ గ్యాస్ అని కూడా అంటాం. అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్. ఓకే, బయో ఫర్టిలైజర్స్ అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా బయో ఫర్టిలైజర్స్ అన్నమాట. ఓకే, వీటినే మనం ఆర్గానిక్ పంటలు అంటాం కదా. సో ఆ విధంగా సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేయొచ్చు, అండ్ ఆ తర్వాత మనకి బయో సిఎన్జి, బయో సిఎన్జి. సో ఈ మూడింటిని వ్యవసాయ వ్యర్థాలు మరియు పశువుల వ్యర్థాల నుండి ఉత్పత్తి చేయడం ఈ గోబర్ధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? సో ఈ స్కీమ్ని కనుక మనం గమనిస్తే, రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఈ స్కీమ్ని లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఎప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల్లో ఈ గోబర్ధన్ స్కీమ్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అమలు చేయాలి అనుకుంటుందన్నమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలు ఈ గోబర్ధన్ స్కీమ్లో భాగంగా సెలెక్ట్ అయ్యాయి, అండ్ ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్గా ఈ నాలుగు జిల్లాల్లో ఏర్పరచని ఉన్నారన్నమాట, ఇంప్లిమెంట్ చేయనున్నారు. సో ఆ 4 జిల్లాలు ఏంటి అంటే, మనకు ఆ 4 జిల్లాలను కనుక గమనిస్తే, కృష్ణ, అనంతపూర్, కర్నూలు మరియు చిత్తూరు. ఓకే, కృష్ణ అనంతపూర్ కర్నూలు మరియు చిత్తూరు. సో ఈ 4 జిల్లాలను గోబర్ధన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ స్కీమ్ని ఈ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ఇంప్లిమెంట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అండ్ ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్కి సంబంధించి కాదు, ఇటీవల మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎలా ఉన్నాయి, ఓకే, కోల్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి అని గణాంకాలు చేశారన్నమాట. అండ్ దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో బొగ్గు నిల్వల పరంగా చూసుకుంటే 9వ స్థానంలో నిలిచింది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ బొగ్గు నిల్వల సామర్థ్యంలో 9వ స్థానంలో నిలిచింది అన్నమాట. ఓకే, అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది. అండ్ తెలంగాణ, మన ఇతర తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ, ఇది 6వ స్థానంలో నిలిచింది. ఓకే, మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే, ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై జార్ఖండ్. దేశంలోనే అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. 2వ అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఒడిశా. అండ్ 3వ అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. తెలంగాణ 6వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ గోబర్ధన్ స్కీమ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలు ఏవేవి, కృష్ణ, అనంతపూర్, కర్నూలు, చిత్తూరు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ది న్యూస్. సో దీన్నే మనము వింగ్స్ ఇండియా 2022 సదస్సు, లేదా సింపుల్గా ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పో అని అంటాం. ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పో. సో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పో అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ఎగ్జిబిషన్ లాంటిది అన్నమాట. మరి వీటి యొక్క ఎగ్జిబిషన్ అంటే ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, వీటి యొక్క ఎగ్జిబిషన్, రైట్? సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏషియాస్ లార్జెస్ట్ ఈవెంట్ ఆన్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయానానికి సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్ అన్నమాట. ఓకే, సో దీంట్లో భాగంగా కమర్షియల్, జనరల్ అండ్ బిజినెస్ క్లాసులకు సంబంధించిన వివిధ రకాల విమానాలను ప్రదర్శించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఇది ముఖ్యంగా మనకు తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇంతకుముందు 2020లో జరిగింది, అండ్ 2022లో ఈ సదస్సును వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహించబోతున్నారు అన్నమాట. ఓకే, వింగ్స్ ఇండియా 2022 పేరుతో నిర్వహించబోతున్నారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 24 to 27 మార్చ్. ఓకే, సో
2022 మార్చ్ 24 నుండి 27 తారీఖు వరకు వింగ్స్ ఇండియా 2020 పేరుతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పోని మన తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అండ్ ముఖ్యంగా బేగంపేట విమానాశ్రయం, ఓకే, సో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ విన్యాసాలను లేదా ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించబోతున్నారన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, బేగంపేట ఎయిర్పోర్ట్ అండ్ ఇది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పో ప్రోగ్రామ్ జరగబోతుంది. సో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా మన కొత్తగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా బాధ్యతలు ఎవరు చేపట్టారో అతని పేరుని కమెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, ఐఎన్ఎస్ విక్రాంత్. సో 4th ఆగస్టున మనకి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన ట్రయల్స్ జరిగాయన్నమాట. ఓకే, సముద్రంలో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఒక విధంగా ఇదంతా ట్రయల్స్ అని అంటాం మనం, క్లియర్. సో సముద్రంలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ టెస్టింగ్ ప్రక్రియ అన్నమాట. సో దీన్ని అఫీషియల్గా ఇండియన్ నేవీ 2022లో దీన్ని అఫీషియల్గా నేవీలో చేర్చుకోబోతున్నారు. కానీ దానికన్నా ముందు ట్రయల్ రన్ అంటాం కదా, సో ఆ ట్రయల్ రన్ని నిర్వహించారు. మరి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకే, సో ఇండిజీనియస్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక. తెలుగులో సింపుల్గా దీన్ని ఏమనొచ్చు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక. ఓకే, విమాన వాహక నౌక, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ విక్రాంత్. ఓకే, అదేవిధంగా మనకి దీని యొక్క సామర్థ్యాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఇది దాదాపు 44,000 టన్నుల బరువుని మోయగలదు. 44,000 టన్నుల బరువుని మోయగలదు. సో ఇక్కడ మీరు ఇమేజ్ని కనుక చూసుకుంటే, ఇక్కడ మనకు హెలిప్యాడ్ లేదా ఏరోప్లేన్ అంటే ఒక ఫైటర్ జెట్ ల్యాండ్ కావడానికి కూడా స్పేస్ ఉంటుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని భారతదేశ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని 2009లో ఆమోదం తెలిపింది. అండ్ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని మనకి అందించిన సంస్థ ఏది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే, సో కొచ్చిన్ షిప్ యార్డ్ దీని యొక్క నిర్మాణం చేసిందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, కొచ్చిన్ షిప్ యార్డ్. సో దీనికి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి ఇప్పటి వరకు మనం పెట్టిన ఖర్చు 23,000 కోట్లు. ఓకే, 23,000 కోట్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం నిర్మించుకున్నాం అన్నమాట. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క స్పెషాలిటీ ఏంటి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ అన్నమాట. ఓకే, సో ఇది మనకు ఒక విధంగా ప్రపంచ దేశాల సరసన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మనల్ని చేర్చిందన్నమాట. ఓకే, సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇలాంటి విమాన వాహక నౌకలు కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఆ దేశాలను కనుక మనం ఒకసారి గమనిస్తే, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, చైనా. సో ఈ దేశాల తర్వాత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌకని కలిగిన దేశంగా భారతదేశం నిలవబోతుందన్నమాట. రైట్, సో దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, స్వదేశీ వాహక నౌక, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఇండిజీనియస్ అంటే ఏంటి, స్వదేశీ పరిజ్ఞానంతో అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న విల్లాస్ ఏవైతే ఉన్నాయో, ఈ విల్లా టైప్ ఆఫ్ ఇది చాలా పాపులర్ అయిందన్నమాట. ఓకే, ముఖ్యంగా మాల్డీవ్స్. రైట్, సో మాల్డీవ్స్లో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మాల్డీవ్స్ టైప్ విల్లాస్. సో ఇలాంటి విల్లాస్ని టూరిజంని బూస్ట్ చేయడం కోసం, అంటే టూరిజంకి కొత్త ప్రోత్సాహకాలు అందించడం కోసం లక్షద్వీప్ ప్రభుత్వం కూడా, సో భారతదేశంలో ఉన్న లక్షద్వీపుల ప్రభుత్వం కూడా ఈ మాల్డీవ్ స్టైల్ విల్లాస్ని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నాము అని ఇటీవల డెసిషన్ తీసుకుందన్నమాట. ఓకే,
So Lakshadweep anedi oka union territory and union territory ki palakudiga evaru untaru lieutenant governor untadu ledha athanne manam chief administrator antam. And who is the chief administrator of Lakshadweep? Please comment it in the comment section. And recently the chief administrator of Lakshadweep has said that we would implement the Maldives style of villas in order to boost tourism. So Lakshadweep lo tourism ni protsahinchadam kosam Maldives tarhalo villalani memu erpatu cheyabothunnamu ani itivala Lakshadweep prabhutvam prakatinchindi anamata. Right? So okkasari ganaka manam chusukunte ee project ni ekkada implement cheyabothunnaru Lakshadweepullo implement cheyabothunnaru anamata. Okay, so dadapu 800 kotla rupayalato ee Maldives style villas ni tama samudrallo construct cheyabothundi Lakshadweep prabhutvam. Okay, ade vidhanga mukhyanga manaku Lakshadweepulu anagane dadapu oka 36 deevula yokka samuhanne manam Lakshadweepulu antunnam ledha Lakshadweep antunnam. So Lakshadweep is a group of 36 small islands, right? So mari ee 36 islands lo ye island lo veetini erpaatu cheyabothunnaranta ante okati Minicoy Lakshadweepulloni Minicoy divilo ade vidhanga Kadmat divilo. Okay, Minicoy mariyu Kadmat divi ade vidhanga Suheli divi. Okay, so ee moodu divullo ee moodu islands lo ilanti projects ni develop cheyabothundi Lakshadweep prabhutvam endukosam ante tama Lakshadweep lo పర్యాటకాన్ని పెంపొందించడం కోసం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ లక్షద్వీపుల విషయానికి వస్తే మనకి వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్? కవరత్తి. ఏంటి కవరత్తి? అండ్ ఇవి కేరళ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో లక్షద్వీప్ ఐలాండ్స్ కమ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కేరళ హైకోర్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి లక్షద్వీపులకు సంబంధించి ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనకి పరాలి అని, సో దీన్నే మనం పరాలి వన్ అని అంటాం. సో ఈ పరాలి వన్ అనే ఐలాండ్ సముద్ర గర్భం పెరగడం వల్ల, ఓకే సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల ఈ పరాలి వన్ అని లక్షద్వీపుల సమూహానికి చెందిన ఒక దీవి మునిగిపోవడం జరిగిందన్నమాట. సో ఇట్ గాట్ సబ్మర్జ్ డ్యూ టు ద సీ వాటర్ రైస్, రైట్? సో పరాలి వన్ అనే ఐలాండ్ని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ సమగ్ర శిక్షా అభియాన్. ఓకే, సో ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అంటే సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అండ్ ఈ సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా అనేక డెసిషన్స్ తీసుకున్నారు సెంట్రల్ క్యాబినెట్. ఓకే, సో ఈ క్యాబినెట్ మీటింగ్లో భాగంగానే సమగ్ర శిక్ష అభియాన్ అని ఏదైతే కార్యక్రమం ఉందో, ముఖ్యంగా ఈ కార్యక్రమం మనకి ప్రీ స్కూల్ నుండి మొదలు పెడితే, ఓకే ప్రీ స్కూల్ నుండి మొదలు పెడితే ప్లస్ టూ వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుని, క్వాలిటీ చదువుని పిల్లలకు అందించడం ఈ సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రీ స్కూల్ లెవెల్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ఓకే సో క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడం ఈ సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అండ్ ఇటీవల క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఈ సమగ్ర శిక్ష అభియాన్ని ఇంకో 5 సంవత్సరాలు పొడిగించారన్నమాట. ఓకే, సో ఏప్రిల్ ఫస్ట్ 2021 నుండి March 31st 2026 వరకు సమగ్ర శిక్ష అభియాన్ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేశారు. అండ్ దీనికి ఏమని పేరు పెట్టారంట? సమగ్ర శిక్ష అభియాన్ 2 అని పేరు పెట్టారన్నమాట. సో అసలు మరి ఈ సమగ్ర శిక్ష అభియాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే, మనకి ఈ సమగ్ర శిక్ష అభియాన్ని 2016లో ఈ సమగ్ర శిక్ష అభియాన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ సమగ్ర శిక్ష అభియాన్ విషయానికి వస్తే మనకి సమగ్ర శిక్ష అభియాన్ విషయానికి వస్తే ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్, ఆ తర్వాత ఆర్ఎంఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, అదేవిధంగా ఇంకొకటి టీచర్ ట్రైనింగ్. సో ఈ మూడు ప్రోగ్రామ్స్ని కలిపి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ సమగ్ర శిక్ష అభియాన్, రైట్? అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా, ఈ సమగ్ర శిక్షలో భాగంగా మనకి ఈ ప్రోగ్రామ్కి అంటే 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ కాబోయే ఈ ప్రోగ్రామ్కి 294,283 కోట్లు కేటాయించింది కేంద్ర క్యాబినెట్. ఓకే, 294,283 కోట్ల రూపాయలను ఈ
ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ కాబోయే సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమానికి కేటాయించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అండ్ ఈ సమగ్ర శిక్ష అభియాన్ అనేది మనకి ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్, క్లియర్. సో మనము ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్, ఆ తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనే వాటికి తేడా తెలుసుకోవాలి. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నడిచే కార్యక్రమాన్ని మనము సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. మరి సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ఇదే ఎలాంటి స్కీము? సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్తున్నాం. మరి వాట్ ఈస్ మెంట్ బై సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ముఖ్యంగా దీంట్లో నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు యొక్క నిధులతో ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్లో భాగంగా మనకు మూడు రకాలుగా డివైడ్ చేస్తారు. సో ఆ మూడు రకాలు ఏంటి అంటే, సో సపోజ్ ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉందనుకుందాం. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా ఒక రకం ఏంటి అంటే, ఒక రకంలో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే మిగతా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి. ఓకే, 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మనకి ఇంకో కేసు కూడా ఉంటుంది. ఆ కేసు ఏంటి అంటే, 90% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే 10% నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి. 10% నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి. ఆ తర్వాత 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. సో ఈ విధంగా మూడు రకాలుగా మనము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ని డివైడ్ చేయొచ్చు. సో 100% నిధులతో, 100% నిధులు ఎక్కడిస్తారు అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా. సో ఏ కేంద్రపాలిత ప్రాంతాలకైతే శాసనసభ ఉండదో, ఓకే, సో యూనియన్ టెరిటరీస్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ గివెన్ 100% ఫండ్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఏ కేంద్రపాలిత ప్రాంతాలకైతే శాసనసభ ఉండదో వాటికి 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఆ తర్వాత 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాలకు సమకూరుస్తుంది అంటే, ముఖ్యంగా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈశాన్య రాష్ట్రాలు, అదేవిధంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాలు. సో హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అంటే సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత మనకి ఉత్తరాఖండ్. సో ఇలాంటి రాష్ట్రాలకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి. ఇక 60%, 40% విషయానికి వస్తే మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నమాట. ఓకే, సో సమగ్ర శిక్ష అభియాన్ ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాంట్లో భాగంగా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు, హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్లీ టోల్డ్ దట్ వీ షాల్ ఎక్స్టెండ్ సమగ్ర శిక్ష అభియాన్ ప్రోగ్రామ్ ఫర్ ఫర్దర్ 5 years. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ కనిపిస్తున్న ఏ క్రీడకు సంబంధించిన ఆటగాళ్ళు వీళ్ళు? హాకీ. రైట్, సో ఇండియన్ హాకీ టీం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే, ఇటీవల జర్మనీని ఓడించి, ఓకే, దాదాపు 40 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 40 ఇయర్స్, ఇండియన్ హాకీ టీమ్ వాన్ ఎ మెడల్. ఓకే, సో బ్రాంజ్ మెడల్ని, కాంస్య పతకాన్ని ఇండియన్ హాకీ టీం దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక ఒలింపిక్ మెడల్ని సాధించిందన్నమాట. ఓకే, సో లాస్ట్ ఒలింపిక్ మెడల్ ఇండియన్ హాకీ టీం వాన్ వాజ్ ఇన్ ద ఇయర్ 1980. సో చివరిసారిగా ఒక ఒలింపిక్ మెడల్ని ఈ భారతదేశ హాకీ టీం ఎప్పుడు గెలుచుకుందంట అంటే 1980లో గెలుచుకుంది. మళ్ళీ 41 సంవత్సరాల తర్వాత ఈరోజు మనకి మెన్స్ హాకీ టీం ఒక పతకాన్ని సాధించింది, ఒలింపిక్ పతకాన్ని. మరి ఏ పతకాన్ని సాధించింది అంటే బ్రాంజ్ పతకాన్ని. ఓకే, సో ఏ దేశాన్ని ఓడించి సాధించింది? జర్మనీ దేశాన్ని ఓడించి సాధించింది అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓవరాల్గా ఇండియన్ మెన్స్ హాకీ టీం ఒలింపిక్స్ పోటీలో దాదాపు 12 పతకాలను సాధించింది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సాధించిన కాంస్య పతకంతో మొత్తం ఒలింపిక్ క్రీడల్లో
భారతదేశ హాకీ టీం ఎన్ని పతకాలను సాధించింది అంటే 12 పతకాలను సాధించింది. అండ్ హూ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ దిస్ ఇండియన్ మెన్స్ హాకీ టీం? మన్ప్రీత్ సింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకే, మన్ప్రీత్ సింగ్. ఓకే, సో బ్రాంజ్ మెడల్ సాధించేలా క్యాప్టెన్సీ వహించింది ఎవరు అని అంటే మన్ప్రీత్ సింగ్. అండ్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనము ఒలింపిక్ మెడల్ని గెలుచుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? షీజ్ అన్ బాక్సర్ ఫ్రమ్ అస్సాం. ఓకే, సో అస్సాం రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి, బాక్సింగ్ క్రీడాకారిణి. అండ్ ఈవిడ పేరే లోవెలీనా, లోవెలీనా బోర్గోహైన్, లోవెలీనా బోర్గోహైన్. ఓకే, అండ్ ఇటీవల లోవెలీనా బోర్గోహైన్ వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే 69 కేజీల బాక్సింగ్ విభాగంలో, 69 కేజీల బాక్సింగ్ విభాగంలో ఇటీవల లోవెలీనా బోర్గోహైన్ ఏ పథకాన్ని గెలుచుకుంది? కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఓకే, కాంస్య పథకాన్ని అంటే బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి? అస్సాం రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి. ఓకే, సో షీ డిఫీటెడ్ చైనీస్ నియాన్ చెన్ చాన్. ఓకే, సో చైనా బాక్సర్, బాక్సింగ్ క్రీడాకారిణి అయిన నియాన్ చెన్ చాన్ని ఓడించి 69 కిలోల బాక్సింగ్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించింది లోవెలీనా బోర్గోహైన్. అండ్ ఇటీవల మనం వార్తల్లో చూస్తే కూడా ఆవిడ ఇంటికి రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేదు. అండ్ ఎప్పుడైతే ఈవిడ ఒలింపిక్ మెడల్ గెలుచుకుంది అని తెలియగానే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆమె వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక సపరేట్ పక్కా రోడ్డుని వేయించింది అన్నమాట. ఓకే, సో అంత పేదరికం నుండి వచ్చి ఇప్పుడు కాంస్య పథకాన్ని సాధించింది. అండ్ షీ ఈజ్ ద సెకండ్ బాక్సర్ ఫ్రమ్ ఇండియా ఆఫ్టర్ మేరీ కోమ్. ఓకే, సో మేరీ కోమ్ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ బాక్సర్ ఫ్రమ్ ఇండియా టు విన్ అన్ ఒలింపిక్ మెడల్. అండ్ ఆఫ్టర్ మేరీ కోమ్, లోవెలీనా బోర్గోహైన్ ఈజ్ ద సెకండ్ ఉమెన్ టు విన్ అన్ ఒలింపిక్ మెడల్, రైట్? సో వీళ్ళిద్దరు కూడా మనకి ఈశాన్య రాష్ట్రాలు. మేరీ కోమ్ మణిపూర్ రాష్ట్రం నుండి, అయితే లోవెలీనా బోర్గోహైన్ అస్సాం రాష్ట్రం నుండి, రైట్? సో గుర్తుపెట్టుకోండి, లోవెలీనా బోర్గోహైన్. సో ఒకసారి మనకి పథకాలను కనుక గమనిస్తే, పివి సింధు బ్రాంజ్ పథకం, ఆ తర్వాత మీరాబాయి చాను సిల్వర్ పథకం, అండ్ నెక్స్ట్ లోవెలీనా బోర్గోహైన్ మనకి కాంస్య పథకం బాక్సింగ్లో, ఆ తర్వాత ఇండియన్ మెన్స్ హాకీ టీం మళ్ళీ కాంస్య పథకం, ఇంతవరకు బంగారు పథకం రాలేదు. ఆ తర్వాత మనకి లేటెస్ట్గా రవికుమార్ దహియా కూడా సిల్వర్ మెడల్ని గెలుచుకున్నాడు రెస్లింగ్ పోటీల్లో. ఓకే, సో నెక్స్ట్ అదే ఇంపార్టెంట్ న్యూస్. సో ఇతని పేరు రవికుమార్ దహియా. ఏం పేరు? రవికుమార్ దహియా, రైట్? సో రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ని సాధించాడు అన్నమాట. ఓకే, సిల్వర్ మెడల్ని సాధించాడు ఏ క్రీడలో అంటే 57 కేజీల విభాగానికి చెందిన ఫ్రీ స్టైల్ వ్రెజిలింగ్ పోటీల్లో. ఏమంటాం వీటిని? ఫ్రీ స్టైల్ వ్రెజిలింగ్ పోటీల్లో, కుస్తీ క్రీడలో 57 కిలోల విభాగానికి సంబంధించి రవికుమార్ దహియా వెండి పథకాన్ని సాధించాడు, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 57 కిలోల విభాగంలో ఫ్రీ స్టైల్ రెస్లింగ్, సో మొత్తం భారతదేశం యొక్క పథకాల సంఖ్య ఎంతకు చేరింది? 5కు చేరింది. ఓకే, 5కు చేరింది. ఇందులో 2 సిల్వర్ పథకాలు అండ్ 3 కాంస్య పథకాలు, గుర్తుపెట్టుకోండి, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది న్యూస్, దట్ ఈస్ అరవింద్ కేజ్రీవాల్. సో అరవింద్ కేజ్రీవాల్ ఎవరు? He is a former Indian Revenue Services officer and also now he is the Chief Minister of Delhi, right? So ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2 విషయాలకు వార్తల్లో నిలిచింది. ఒకటి ఏంటి అంటే ఢిల్లీ అట్ ది రేట్ 2047 పేరుతో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అట్ ది రేట్ 2047 పేరుతో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు అంటే ఢిల్లీ యాక్ట్ 2047 ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యంగా ఢిల్లీ నగరాన్ని 2047వ సంవత్సరానికల్లా ఒక వరల్డ్ క్లాస్ నగరంగా, ఓకే, ఒక వరల్డ్ క్లాస్ నగరంగా అంటే పేదవారు లేని స్లమ్ ప్రాంతాలు లేని, అంటే అపరిశుభ్ర వీధులు లేని ఒక వరల్డ్ క్లాస్ నగరంగా తీర్చిదిద్దాలి అని ఢిల్లీ అట్ ది రేట్ 2047 అనే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అరవింద్ కేజ్రీవాల్. ఇది ఒకటో కారణమైతే. అండ్ రెండో కారణం ఏంటి అంటే, తమ రాష్ట్రంలో అంటే ఢిల్లీలో
హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రమోషన్ అంటే మనకి ముఖ్యంగా మెడికల్ ఆక్సిజన్ ఉంటుంది కదా సో ఈ మెడికల్ ఆక్సిజన్ని మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ సో ఈ మెడికల్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేయడం కోసం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ప్రోత్సాహకం ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల డెసిషన్ తీసుకుందన్నమాట ఓకే సో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలి అనుకుంటున్న హాస్పిటల్ కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులను కానివ్వండి వాళ్లకు ఢిల్లీలో ఈ ప్లాంట్లని ఏర్పాటు చేయండి దానికి సంబంధించిన ప్రోత్సాహకాలు ఢిల్లీ ప్రభుత్వం తరఫున మేము ఇస్తాము అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించాడు సో రెండు కారణాలు ఒకటి ఢిల్లీ ఎట్ ది రేట్ 2047 అండ్ రెండవది మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ని తమ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ ఓనర్లకి లేదా ప్రైవేట్ కంపెనీలకి ప్రోత్సాహకాలను ఇవ్వడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో గుర్తుపెట్టుకోండి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ గవర్నమెంట్ రైట్ సో నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ 2021 సో అసలు ఈ గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ అంటే ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 2021లో అంటే రాబోయే 4 నెలలు దట్ మీన్స్ ఆగస్ట్ నుండి నవంబర్ ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతాలలో ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి ఓకే ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి అని చెప్పి ఒక నివేదికను ప్రపంచ ఆహార సంస్థ లేదా దీన్నే మనం వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఓకే లేదా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అంటాం కదా సో ఆ సంస్థ గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ పేరు మీద గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ పేరు మీద ఒక నివేదికని ప్రచారం చేసిందన్నమాట ప్రచురించిందన్నమాట ఓకే సో ఈ నివేదిక ప్రకారం ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్న ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి అండ్ ప్రపంచంలో ప్రజలు ఈ దేశాల్లో ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తారు సో ఈ దేశాలు తొందరగా మేల్కొని తమ ఆహార భద్రతను సమకూర్చుకోవాలి అండ్ ప్రపంచ దేశాలు కూడా ఈ దేశాలకు ఆహార సప్లైని ఫుడ్ సప్లైస్ని అందించాలి అని ఈ రిపోర్ట్ చెప్పిందన్నమాట ఓకే సో ఈ రిపోర్ట్ మనకి ముఖ్యంగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అని అంటాం కదా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సో ఈ రెండు సంస్థలు కలిసి ప్రచురించిన నివేదికయే ఈ గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ 2021 నివేదిక ఓకే సో ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో 23 దేశాలు ఉన్నాయంట ఈ దేశాలు క్రమక్రమంగా ఏ విధంగా మారబోతున్నాయి అంటే హంగర్ హాట్స్పాట్స్గా మారబోతున్నాయి ఈ దేశాలలో ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి అండ్ ముఖ్యంగా ఏ నెలలు అంటే ఏ ప్రాంతంలో అంటే ముఖ్యంగా ఆగస్టు నుండి నవంబర్ మధ్యలో ఈ దేశాలలో ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి సో ఈ దేశాలు మేల్కోవాలి ఓకే అత్యంత తొందరగా మేల్కోవాలి అని ఈ హంగర్ హాట్స్పాట్ ఇండెక్స్ మనకి చెప్తుందన్నమాట ఓకే అదేవిధంగా మనకి ఆఫ్రికా దేశంలో ఉన్న ఈ ఇథియోపియా అనే దేశం ఓకే సో ఇథియోపియా దేశం అదేవిధంగా మనకి ఆఫ్రికా ఖండం పక్కనే ఉండే ఇంకో దేశం ఉంది కదా మడగాస్కర్ అని అంటాం సో ఈ దేశాలకు హై అలర్ట్ని కూడా ప్రకటించింది అన్నమాట అదేవిధంగా నైజీరియా దేశానికి కూడా హై అలర్ట్ ప్రకటించింది సో ఈ దేశాలు అత్యంత తొందరగా తమ ఆహార భద్రతను సమకూర్చుకోవాలి లేదా ప్రపంచ దేశాలు ఈ దేశాలకు సహాయం చేయాలి అని ఈ రిపోర్ట్ చెప్తుంది ఇక ఈ ఆసియా ఖండం విషయానికి వస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్ సో మనకి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అనగానే తాలిబన్లు క్లియర్ ఎప్పుడు చూసినా యుద్ధాలు సో ఈ యుద్ధాల వల్ల కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా నష్టపోతుంది అండ్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ భూమి లేదా ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది పంటలకి అంతగా అనుకూలం కాదు రైట్ సో ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆకలి చావులు ఎక్కువగా అవ్వబోతున్నాయి సో ఆఫ్ఘనిస్తాన్ కూడా హై రిస్క్ జోన్లో ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ దీనికి సంబంధించి ఒకసారి క్వశ్చన్ చూద్దాం విత్ రెఫరెన్స్ టు హంగర్ హాట్స్పాట్ రిపోర్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రైట్ సో ఫస్ట్
first statement, the report is jointly released by Food and Agricultural Organization and the World Food Program. So, manam intha mundu cheptunnam kada, Ahara Mariyu Vyavasaya Samstha, aa tarvata World Food Program, Prapancha Ahara Karyakramam. So, ee rendu kalisi ee nivedikani prachurinchayi, ante yes, first statement correct, right? So, second statement chuddam, most number of countries where acute food insecurity will worsen from August to November 2021 are from Asia. Okay, so ఆగస్ట్ నుండి నవంబర్ మధ్యలో అత్యంత ఆకలి ఓకే అత్యంత ఆహార భద్రత లేని దేశాలుగా ఏముండబోతున్నాయంట అంటే ఆసియాలోని దేశాలు ఉండబోతున్నాయి అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది కానీ ఇది తప్పు ఓకే ఏ ఖండంలోని దేశాలు ఉండబోతున్నాయి ఆఫ్రికా ఖండంలోని దేశాలు ఉండబోతున్నాయి అన్నమాట సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ ఏ వన్ ఓన్లీ ఓకే సో ద మోస్ట్ హంగర్ హాట్స్పాట్లు ఎక్కువగా ఏ ఖండంలో ఉండబోతున్నాయి ఆఫ్రికాలో ఉండబోతున్నాయి అండ్ మరీ ముఖ్యంగా ఆగస్ట్ నుండి నవంబర్ ఈ మధ్యకాలంలో ఈ దేశాలు హంగర్ హాట్స్పాట్స్గా మారే ప్రమాదం ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట రైట్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఇండస్ ఇండ్ బ్యాంక్ సో ఇటీవల ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఆర్బీఐ ఇండస్ ఇండ్ బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంకుగా గుర్తించిందన్నమాట ఓకే సో అసలు ఏజెన్సీ బ్యాంక్ హోదా అంటే ఏంటి ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ బ్యాంక్ అంటే ఏంటి అంటే భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఇకపై ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరు మీద జరగబోతున్నాయి సో దీన్నే మనం ఏజెన్సీ బ్యాంక్ అంటాం ఓకే సో ఏజెన్సీ బ్యాంక్ అంటే ఏంటి ప్రభుత్వం యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇక నుండి ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరు మీద జరగబోతున్నాయి అండ్ ఇటీవల ఆర్బీఐ ఇండస్ ఇండ్ బ్యాంక్ని నామినేట్ చేసింది ఆ ప్రక్రియ కోసం ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీ బ్యాంక్ అంటే అర్థం ఏంటో కూడా మనం తెలిసి ఉండాలి రైట్ సో అందుకే ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్తల్లో నిలిచింది రైట్ సో ఒకసారి ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క చరిత్ర కనుక విషయానికి వస్తే దీన్ని 1994లో ముంబైలో ఏర్పాటు చేశారు అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏమంటాం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే పూణేలో ఉంది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది పూణేలో ఉంది అండ్ దీని యొక్క సీఈఓ సుమంత్ కత్పాలియా ఎవరు సుమంత్ కత్పాలియా ఈజ్ ద కరెంట్ సీఈఓ ఆఫ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ వై ఇట్ వాజ్ ఇన్ న్యూస్ అంటే ఇట్ వాజ్ ఎంపానల్డ్ యాజ్ ద ఏజెన్సీ బ్యాంక్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో వాట్ ఈస్ మీన్ బై ఏజెన్సీ బ్యాంక్ దట్ మీన్స్ ద అఫీషియల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వుడ్ బి డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇక నుండి నిర్వహిస్తుంది దాన్నే మనం ఏజెన్సీ బ్యాంక్ అంటాం సో రైట్ క్వశ్చన్ చూద్దాము Which of the following bank has been empaneled by the Reserve Bank of India to act as an agency bank? That is Indus Ind Bank, right? Most important, gurtu pettukondi. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ముద్రా యోజన సో ఇటీవల ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క బడ్జెట్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఓకే సో అసలు ప్రతి సంవత్సరం ఈ ముద్రా యోజన కింద లోన్లు ఇస్తారు ఆర్థిక సహాయాన్ని చేస్తారు అవునా సో ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కు సంబంధించి ముద్రా లోన్లలో భాగంగా ముద్రా పథకం కింద 300,000 కోట్లని ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నమాట ఓకే 300,000 కోట్లని ఇవ్వాలి అని నిర్ణయించింది కానీ దానికన్నా ముందు సంవత్సరం అంటే 2020-21కి సంబంధించి ఎంత నిధులు విడుదల చేశారంట ముద్రా కార్యక్రమంలో భాగంగా అంటే 3.21 లాక్ క్రోర్స్ 321,000 కోట్లను నిధుల రూపంలో ఇస్తే ఈ సంవత్సరం ఆ ఎక్స్పెన్స్ని అంటే ఆ బడ్జెట్ని తగ్గించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 300,000 కోట్లకి ఓకే సో ఇక ముద్రా అంటే ఏంటి మనకి ముఖ్యంగా ముద్రా యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ సో దీంట్లో మనకి 10 లక్షల వరకు సో నాకు ముద్రా లోన్ కావాలంటే నాకు ఇయ్యరు
రైట్. సో ఏదైనా ఒక చిన్న సంస్థలు ఉంటాయి కదా, సో ప్రజలకి ఆర్థిక సహాయం చేసే ఆ చిన్న సంస్థలను డెవలప్ చేయడం కోసం ఈ ముద్రా లోన్లు ఇస్తారన్నమాట. ఓకే, సో ఇవి ప్రత్యక్షంగా వ్యక్తులకు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ముద్రా విషయానికి వస్తే మనకి ఈ ముద్రా పథకాన్ని 2015 సంవత్సరంలో, ఓకే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. అండ్ ఈ ముద్రా పథకంలో భాగంగా మనకు 3 కేటగిరీలు ఉంటాయి, అవునా? సో ఆ 3 కేటగిరీలు ఏంటి? ఒకటి శిశు, ఓకే, శిశు, ఆ తర్వాత కిషోర్, అండ్ 3వది తరుణ్. 3 విభాగాలు ఉంటాయన్నమాట. సో శిశు అంటే ఏంటి, 50,000 వరకు రుణం ఈ శిశు అనే పథకం కింద వస్తుంది. ఓకే, మరి కిషోర్ అంటే 50,000 నుండి 5 లక్షల వరకు రుణాన్ని ఈ కిషోర్ పథకంలో భాగంగా మనం తీసుకోవచ్చు. అండ్ తరుణ్ విషయానికి వస్తే 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాన్ని ఈ తరుణ్ విభాగం కింద మనం పొందొచ్చు అన్నమాట. సో అసలు ముద్రా కార్యక్రమం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3 లక్షల కోట్లు ముద్రా లోన్ల రూపంలో ఇవ్వాలి అని భావించింది, రైట్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద లోన్స్ డిస్బర్స్మెంట్ టార్గెట్ సెట్ బై గవర్నమెంట్ అండర్ ద పిఎం ముద్రా యోజన? ఏంటది? 3 ట్రిలియన్. 3 ట్రిలియన్ అంటే 3 లక్షల కోట్లు, రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న దేశం ఏంటి? శ్రీలంక, రైట్. అండ్ శ్రీలంకలో ఇక్కడ మనకి పింక్ కలర్లో హైలైట్ చేసి ఉన్న ప్రాంతం పేరు రత్నపుర. ఏం పేరు? రత్నపుర. సో అసలు ఈ శ్రీలంకలో ఉన్న రత్నపుర ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఇటీవల అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే, ఓకే, అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే కనుగొన్న విషయం ఏంటి అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి గని. ఓకే, సో అందుకే ఇక్కడ మీకు పిక్చర్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్నే మనం ఏమంటున్నాం, నీలమణి అంటాము. ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ యాజ్ సాఫైర్ అని అంటాం. ఏమంటాం? సాఫైర్. దీన్నే మనము నీలం లేదా నీలమణి అని కూడా అంటాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి గని ఇటీవల శ్రీలంకలోని రత్నపురాలో గుర్తించడం జరిగింది అన్నమాట. అందుకే ఇది వార్తల్లో నిలిచింది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ సఫైర్ క్లస్టర్, సఫైర్ అంటే నీలమణి, క్లస్టర్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ రత్నపుర ఏరియా ఆఫ్ దట్ ఈస్ శ్రీలంక. సో రత్నపుర ప్రాంతంలో బయటపడింది. సో ఈ రత్నపుర ప్రాంతం ఎక్కడుంది? శ్రీలంకలో ఉంది, రైట్. సో ఇక శ్రీలంక విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? గొటబాయ రాజపక్స. ఓకే, గొటబాయ రాజపక్స ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం శ్రీలంక? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? దట్ ఈస్ మహింద రాజపక్స, రైట్. సో మరి శ్రీలంకని 1973 కన్నా ముందు, ఓకే, 1973 కన్నా ముందు శ్రీలంకని సిలోన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. శ్రీలంక యొక్క రాజధాని ఏంటి? కొలంబో. అండ్ శ్రీలంక యొక్క కరెన్సీని కనుక మనం గమనిస్తే శ్రీలంకన్ రూపీ. సో ఇలాంటి పాయింట్లను కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న వ్యక్తి పేరు మినీ ఐపీ. ఏం పేరు? మినీ ఐపీ, రైట్. సో ఇటీవల మినీ ఐపీ ఈవిడ ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఓకే, సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే ఈమె విద్యాభ్యాసం జరిగింది. అండ్ షీఈస్ అన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కామర్స్. ఓకే, సో కామర్స్ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 1986లో ఎల్ఐసిలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయింది. అండ్ ప్రస్తుతం ఎల్ఐసి యొక్క ఎండీగా బాధ్యతలు చేపట్టింది మినీ ఐపీ, రైట్. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎల్ఐసి విషయానికి వస్తే ఎల్ఐసిని భారతదేశ ప్రభుత్వం 1956లో ప్రారంభించింది. ఓకే, అండ్ ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? అసలు ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అండ్ ప్రస్తుతం దీనికి చైర్మన్గా ఎంఆర్ కుమార్ ఉన్నారు. ఎవరు? ఎంఆర్ కుమార్ ఈజ్ ద కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ ఎల్ఐసి. అండ్ రీసెంట్లీ ఎల్ఐసి వాజ్ ఇన్ న్యూస్ బికాస్ ఇట్ గాట్ ఎ న్యూ ఎండి. అండ్ ఆ న్యూ ఎండి పేరేంటి? మినీ ఐపీ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ మినీ ఐపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి,
రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇక్కడ మనకి వార్త ఇతను వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఇతడి పేరు షెహరోజ్ కాషిఫ్. ఏం పేరు? షెహరోజ్ కాషిఫ్. అండ్ దిస్ షెహరోజ్ కాషిఫ్ వాజ్ రీసెంట్లీ న్యూస్. సో ఇతను జెండా చూస్తే మనకు అర్థమవుతుంది కదా, మన పక్క దేశమైన పాకిస్తాన్కి చెందిన ఒక 19 ఇయర్స్ పిల్లవాడు. ఓకే, సో 19 ఇయర్స్ షెహరోజ్ కాసిఫ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ బికాస్ హీ బికేమ్ ద యంగెస్ట్ పర్సన్ టు రీచ్ ద సమ్మిట్ ఆఫ్ K2. ఓకే, సో K2 అంటాం కదా మనము కారకోరం, లేదా దీన్నే మనం గాడ్విన్ ఆస్టిన్ అంటాం. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన పర్వతం, దీన్నే మనం K2 అంటాము, గాడ్విన్ ఆస్టిన్ అంటాము. కారకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ K2 గాడ్విన్ ఆస్టిన్ని ఇటీవల పాకిస్తాన్కి చెందిన 19 ఏళ్ల బాలుడైన షెహరోజ్ కాషిఫ్ అధిరోహించాడనమాట. ఓకే, సో హీ స్కేల్డ్ ద K2 రీసెంట్లీ and became the youngest person to scale K2, right? So K2 ని అధిరోహించిన యంగెస్ట్ పర్సన్ గా షెహరోజ్ కాషిఫ్ పాకిస్తాన్ కి చెందినవాడు అన్నమాట. ఓకే, సో ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, ఇటీవల పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రెసిడెన్స్, అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉండే అఫీషియల్ రెసిడెన్స్ని కూడా రెంట్కి ఇచ్చే దౌర్భాగ్యానికి పాకిస్తాన్ లాగబడింది. ఓకే, సో టెర్రరిస్టులని ఉన్మాదులను ప్రోత్సహిస్తే అదే గతి పడుతుంది. అండ్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన పాకిస్తాన్. అండ్ దానికి ఒక గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్. సో ఆ దేశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ షెహరోజ్ కాషిఫ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండ్ ఇతను హీ బికేమ్ ద యంగెస్ట్ పర్సన్ టు స్కేల్ ద సమ్మిట్ ఆఫ్ K2. ఓకే, సో కారకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న గాడ్విన్ ఆస్టిన్ పర్వతం, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన యంగ్ బాయ్గా కాషిఫ్, షెహరోజ్ కాసిఫ్ వార్తల్లో నిలిచాడు. క్వశ్చన్ చూద్దాం, హూ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ మౌంటనియర్ టు స్కేల్ K2? దట్ ఈస్ షెహరోజ్ కాసిఫ్ ఫ్రమ్ పాకిస్తాన్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో మనకి ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వార్తల్లో నిలిచింది. ఓకే, ఎందుకు అంటే మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి రీప్రోగ్రామబుల్ శాటిలైట్ని లాంచ్ చేసింది. అండ్ ఆ ఫస్ట్ రీప్రోగ్రామబుల్ శాటిలైట్ పేరేంటి అంటే యుటెల్సాట్ క్వాంటమ్. ఓకే, సో యుటెల్సాట్ క్వాంటమ్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి రీప్రోగ్రామబుల్ శాటిలైట్ని లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పరంగా శాటిలైట్ పనిచేస్తుంది, అవునా? కానీ ఆ ప్రోగ్రామ్లో ఇతర మార్పులు ఏవైనా చేయాలి, అప్పుడు ఆ శాటిలైట్లో మళ్ళీ మనం ఆ ప్రోగ్రామ్ని మార్పు చేయవచ్చు. సో దీన్నే మనం రీప్రోగ్రామింగ్ అంటాం. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి రీప్రోగ్రామబుల్ శాటిలైట్, దాని పేరేంటి? యుటెల్సాట్ క్వాంటమ్ పేరుతో ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ శాటిలైట్ని ప్రయోగించింది అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ యుటెల్సాట్ క్వాంటమ్, ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ రీప్రోగ్రామబుల్ శాటిలైట్, దట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు ఒక మిసైల్ కనిపిస్తుంది కదా, దీన్నే మనం హర్పూన్ మిసైల్ అని అంటాం. ఏమంటాము? హర్పూన్ మిసైల్. అండ్ ఇటీవల యుఎస్ఏ అమెరికా ప్రభుత్వం ఈ హర్పూన్ మిసైల్ని భారతదేశ ప్రభుత్వానికి అందించింది అన్నమాట. ఓకే, సో దాదాపు $82 మిలియన్లను భారతదేశ ప్రభుత్వం అమెరికాకి ఇచ్చింది. అండ్ దాంట్లో భాగంగా ఈ హర్పూన్ మిసైల్ భారతదేశానికి అమెరికా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, ఎంత కొనుగోలు చేశాం మనము? దాదాపు $82 మిలియన్లకు ఈ హర్పూన్ మిసైల్ని మనం అమెరికా ప్రభుత్వం నుండి కొనుగోలు చేశామన్నమాట. ఓకే, సో ఇక హర్పూన్ మిసైల్ విషయానికి వస్తే, మనకి ముఖ్యంగా ఈ హర్పూన్ మిసైల్ అనేది ఇట్ ఈజ్ అన్ ఆల్ వెదర్ మిసైల్. ఓకే, సో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ మిసైల్ని మనం ప్రయోగించవచ్చు అన్నమాట. ఓకే, సో అది స్పెషాలిటీ. హర్పూన్ మిసైల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? దట్ ఈస్ యుఎస్ఏ, అంతే కదా. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో సబ్కీ యోజన సబ్కా వికాస్ స్కీమ్, క్లియర్? సో అసలు ఈ సబ్కీ యోజన సబ్కా వికాస్ స్కీమ్ ఏంటి
అంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, సో ఈ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం కోసం, ఓకే, సో గ్రామ పంచాయతీల యొక్క బలోపేతం కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే సబ్కా యోజన సబ్కా వికాస్, సబ్కీ యోజన సబ్కా వికాస్. సో ముఖ్యంగా గ్రామ పంచాయత్స్, ఓకే, సో గ్రామ పంచాయతీల యొక్క స్వశక్తీకరణ కోసం ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాన్ని సబ్కీ యోజన సబ్కా వికాస్ అని అంటాం. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనకి ముఖ్యంగా గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్, ఓకే, సో ప్రతి గ్రామ పంచాయత్ ఏం చేయాలంట, వాళ్ళ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం కోసం గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ని రూపొందించాలి, ఓకే. అండ్ ఈ ప్లాన్ రూపొందించేటప్పుడు ఆ గ్రామ సభలో ఉన్న సభ్యులు, ఓకే, సో గ్రామ సభలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఆ ఊర్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కూడా గ్రామ సభలో సభ్యులే, ఓకే. సో గ్రామ సభలో గ్రామం యొక్క డెవలప్మెంట్ ప్లాన్ని రూపొందించుకోవాలి, అండ్ ఆ ప్లాన్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి వాళ్ళకు కొన్ని నిధులు ఇస్తుందన్నమాట. సో ఆ నిధులతో వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ప్లాన్ని రూపొందించుకున్నారో అలా ఆ ప్లాన్లో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు, ఓకే. సో ఒకే విధంగా గ్రామాల స్వశక్తీకరణ, ఓకే, స్వశక్తీకరణ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఈ కార్యక్రమాన్ని మనము సబ్కీ యోజన సబ్కా వికాస్ అని అంటాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, అంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, సబ్కీ యోజన సబ్కా వికాస్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి. ఏ, స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో అర్థమైంది కదా, సో గ్రామ పంచాయతీలో ఎన్నికైన సభ్యులు ఉంటారు. సో సపోజ్ సర్పంచ్ ఉన్నాడు, ఎన్నికవుతాడు, వార్డు మెంబర్లు ఉన్నారు, ఎన్నికవుతారు. సో ఈ వ్యవస్థను బలోపేతం చేయడం. అదేవిధంగా గ్రామంలో ఉన్న స్వయం సహాయక బృందాలు, వీటినే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, వాటిని బలోపేతం చేయడం. సో ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో సెకండ్ పాయింట్ చూద్దాం. ఎవిడెన్స్ బేస్డ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ మేడ్ ఇన్ 2021 అండ్ ప్రపోజల్స్ ఫర్ 2021-22 ఇన్ ఆల్ 29 సబ్జెక్ట్స్ ఆఫ్ 9th షెడ్యూల్. సో గ్రామ పంచాయతీలకు కూడా రాజ్యాంగ హోదాని ఇచ్చారు కదా, అండ్ గ్రామ పంచాయతీలు దాదాపు 29 అంశాలపై చట్టాలు చేయొచ్చు, అండ్ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఉన్నాయి, ఓకే. సో ఒకసారి కనుక ఈ స్టేట్మెంట్ కనుక మనం గమనిస్తే, ఈ సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమంలో భాగంగా ఇంతకు ముందు సంవత్సరం జరిగిన అభివృద్ధిని అంచనా వేసి లేదా బేరేజ్ వేసి ప్రస్తుతం ఉన్న సంవత్సరానికి ఏ విధంగా నిధులు కేటాయించాలి అనే ఒక అనాలిసిస్ కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము. ప్రిపరేషన్ ఆఫ్ ఇన్క్లూజివ్ పార్టిసిపేటరీ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్. సో ఈ సబ్కీ యోజన సబ్కీ వికాస్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామ పంచాయతీల యొక్క డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్లను రూపొందించాలి, అవునా. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ ఆల్ ఆఫ్ దీస్. ఆల్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సబ్కీ యోజన అండ్ సబ్కా వికాస్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్ క్వశ్చన్, రైట్. మన ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ డి. Right, now coming on to next important topic in the news. So ikkada the most incredible Olympic stories perto itivala oka pustakam vidudalaind annamata. Enti aa pustakam peru, the most incredible Olympic stories. So asalu ee pustakamlo mukhyanga em cheptunnaru ante అత్యంత దౌర్భాగ్య పరిస్థితులు లేదా అత్యంత కఠినమైన పరిస్థితులు నుండి వచ్చి ఒలింపిక్లో పతకాలు సాధించిన విజేతలకు సంబంధించి దాదాపు 10 మంది, ఓకే, సో వాళ్లకు అంగవైకల్యం ఉన్నా లేదా వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోయినా దుర్భర జీవితాల నుండి వచ్చి ఒలింపిక్స్లో విజయం సాధించిన క్రీడాకారుల జీవిత చరిత్రల భాగంగా ఈ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఒలింపిక్ స్టోరీస్ పుస్తకాన్ని రచించడం జరిగిందన్నమాట, ఓకే. సో ఈ పుస్తకం ఒక విధంగా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోయే క్రీడాకారులకు మోటివేషన్గా పనిచేయబోతుంది, క్లియర్. అండ్ దీన్ని రచించింది ఎవరు అనంటే లూసియానో వర్నిక్,
ఓకే లూసియానో వర్నిక్ అనే లేడీ ఈ బుక్ని రాసింది అన్నమాట. ఓకే సో అర్జెంటీనా దేశానికి చెందిన లూసియానో వర్నిక్ ఈ పుస్తకాన్ని రాసింది. అండ్ ఈవిడ రాసిన పుస్తకం పేరేంది, ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఒలింపిక్ స్టోరీస్. సో దీంట్లో ముఖ్యంగా 10 మంది ఒలింపిక్ విజేతల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళు అనుభవించిన కష్టాలు, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, వీటన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. రైట్, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. Recently, the book The Most Incredible Olympic Stories has been launched. Who has written this book? Who has written this book? That is లూసియానో వర్నిక్. సో ఈవిడ ఏ దేశానికి చెందింది? అర్జెంటీనా దేశానికి చెందింది. రైట్, సో అర్జెంటీనా దేశం ఏ ఖండంలో ఉంది? ఇట్ ఈస్ ఇన్ సౌత్ అమెరికా కాంటినెంట్. రైట్, సో దక్షిణ అమెరికా ఖండంలో భాగంగా అర్జెంటీనా దేశం ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి ముఖ్యమైన సమాచారం. ఓకే, ఐ థింక్ యూ లైక్ ద సెషన్. ఫర్ ఫర్దర్ క్వాలిటీ కంటెంట్ ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్టింగ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.